స్టార్ ఎడ్యుకేషన్ కి స్వాగతం సుస్వాగతం. మనము లాస్ట్ వీక్ నేను చెప్పాను అవుతుంది మీకు అందరికీ కూడా స్ట్రీమింగ్ అనేది క్లాసెస్ అనేది నేను అటెండ్ చేస్తాను అని కూడా. సో ఈరోజు మనము సింగరేణి జూనియర్ అసిస్టెంట్ యొక్క పేపర్ అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుందాము. పేపర్లో ఎన్ని ఉంటాయో మనకు 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 క్వశ్చన్స్కి 150 అనేది మనము చేయాలి అనేది 150 ఆన్సర్స్ అనేవి మనం చేయాలి. అయితే చిన్న చిన్న సెట్టింగ్స్ చేయాలి. లైవ్ అనేది నడుస్తుందండి, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావండి. ఓకే, పెన్ టూల్ తీసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అనేది ఈ 150 క్వశ్చన్స్ అనేవి నేను 150 క్వశ్చన్స్ ఈ వారం రోజుల నుంచి కష్టపడి కొంచెం చాలా ఇబ్బంది అయింది నాకు కొంచెం ప్రిపేర్ చేయడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ 150 క్వశ్చన్స్ నేను ఇచ్చినవే వస్తాయి అంటే అది రావండి, ఎందుకంటే మనము ఒక 10,000 ఏదైనా టాపిక్ తీసుకొని 10,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక క్వశ్చన్ రాదా, ఒకటి కానీ 10 క్వశ్చన్స్ వరకు వస్తుంటాయి. మనం 10,000 ఏదైనా టాపిక్ కానీ, సపోజ్ హిస్టరీ తీసుకోండి, తెలంగాణ హిస్టరీ తీసుకుంటే మీరు తెలంగాణ హిస్టరీలో మీరు 10,000 క్వశ్చన్స్ కానీ 50,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ 150 క్వశ్చన్స్ చేశాను కానీ 150 క్వశ్చన్స్లో నాకు సార్ మీరు ఇచ్చిన పేపర్లో మాకు ఒక్కటి కూడా రాలేదంటే నేనేం చేయలేనండి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఇది ప్రాక్టీస్ పేపరే, నేను ఇచ్చిన క్వశ్చన్స్ అనే పేపరే, నేను ఇచ్చిన యూజ్ టు మెజర్ అన్నారు ఎర్త్ కేక్స్ రెయిన్ఫాల్ ఓషన్ డెప్త్ సౌండ్ ఇంటెన్సిటీ. ఆప్షన్ సి అండి, ఆప్షన్ సి ఓషన్ డెప్త్ కోసము ఫాథోమీటర్స్ అనేది చాలామంది పెట్టారు. తెలంగాణ ఎగ్జామ్ ప్రిపరేషన్ సి అని ఒకరు పెట్టారు. డియర్ సార్ గుడ్ మార్నింగ్ అని పెట్టారు. తెలంగాణ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఆప్షన్ బి అని పెట్టారు. టూ రెయిన్ఫాల్ కాదండి, ఫాథోమీటర్ ఈజ్ ఓషన్ డెప్త్ కొలుస్తారనమాట. నెక్స్ట్ చూడండి, అండ్ ఆస్ట్రోనాట్ ఇన్ అవుటర్ స్పేస్ విల్ అబ్జర్వ్ స్కై యాజ్ ఏ విధంగా ఊపడుతుంది వాళ్ళకు. ఆస్ట్రోనాట్స్కి స్కై అంటే ఆకాశం ఏ విధంగా ఊపడుతుంది, వైట్ కలర్లోనా, బ్లాక్ కలర్లోనా, బ్లూ కలర్లోనా, రెడ్ కలర్లో అంటే మనకు బ్లాక్ కలర్లో ఊపడుతుంది అండి. ఆస్ట్రోనాట్స్ భూమిని చూస్తే మాత్రం బి కరెక్ట్, రైట్ ఆన్సర్ పెట్టారు. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సెకండ్ బి కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చాలామంది కరెక్టే పెట్టారండి, బ్లూ రాంగ్ అండి. మనకు భూమి మాత్రము బ్లూ కలర్లో ఊపడుతుంది కానీ ఆకాశం మాత్రము బ్లాక్ కలర్లో ఊపడుతుంది ఆస్ట్రోనాట్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ. థర్డ్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ. సబ్ డిస్టర్బెన్స్గా ఉంది. ఓకే ఓకే అండి, అందరికీ క్లారిటీగా వస్తుందా అండి ఒకసారి చెప్పండి, ఎందుకైనా మంచిది. హూ ఈజ్ ద నౌన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ యొక్క పితామహుడు ఎవరు అంటున్నారండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ టెక్నాలజీ. డాక్టర్ యుఆర్ రావు అండ్ ఆప్షన్ బి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సి డాక్టర్ సి చిదంబరం, ఆప్షన్ డి డాక్టర్ హోమీ బాబా, ఆప్షన్ బి అండ్ డి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాంని మనం ఏమంటారు, మిస్సైల్ యొక్క టెక్నాలజీ పితామహుడు, భారతదేశ మిసైల్ టెక్నాలజీ పితామహుడు అని ఎవరిని అంటారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని అంటారండి. ఎవరిని అంటారు మనము, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంని మనము మిస్సైల్ టెక్నాలజీ పితామహుడుగా, భారతదేశ మిసైల్ టెక్నాలజీ పితామహుడుగా ఎవరిని అంటారంటే ఏపీజే అబ్దుల్ కలాం అంటారండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలోని అత్యంత పెద్దదైన పోర్టు ఏది. పోర్ట్ మీన్స్ మనకు ఓడర్ ఏమి ఉన్నది కదా, వాటిని పోర్ట్స్ వాటిలో అంటారు అనమాట. కోల్కత్తానా, కొచ్చినా, చెన్నయ్య, ముంబై అంటే స్క్రీన్ కరెక్ట్గా లేదు, కనబడట్లేదు. అంటే మీ నెట్ ఫాస్ట్గా ఉండాలండి, లైవ్ స్ట్రీమింగ్కు మనకు ఎక్కువగా మనకు నెట్ అనేది
స్లోగా ఉంటే పనికిరాదండి, నెట్ ఫాస్ట్గా ఉండాలి. ఆప్షన్ డి ముంబై అండి. విచ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ది బిగ్గెస్ట్ ఫోర్ట్ ఆఫ్ ఇండియా, అంటే ముంబై వస్తుందండి. ఆప్షన్ డి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎల్లో కలర్ ఆ పపాయా ఈజ్ డ్యూ టు అన్నారు. ఎల్లో కలర్లో ఉండడానికి ప్రధాన కారణం ఏంటిది అంటున్నారు. చాలామంది కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఆప్షన్ డి ముంబై. ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్ది ఎల్లో కలర్ ఆ పపాయా ఈజ్ డ్యూ టు అన్నారు. క్యారిక్జాంథోన్, గ్జాంథిన్ అన్నారు, కెరోటిన్, లైకోపిన్, పాపిన్, పపాయిన్ అని పెట్టారు. చూడండి ఆన్సర్ ఏ పెట్టండి, ఏది ఏదో మీరు చెప్పండి ఒకసారి ఆప్షన్స్లలో. ఎల్లో కలర్ ఆ పపాయా ఈజ్ డ్యూ టు కెరోటినా, క్యారిక్జాంథినా, లేకపోతే లైకోపినా, పాపినా. చూడండి ఆప్షన్ ఏ తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కరెక్ట్ పెట్టారండి. పాపిన్ కాదు కదండి. కెరోటినాన్స్లో ఇంకో రకం ఉంటుంది, దాంట్లోనే మనకు క్యారిక్జాంథిన్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఎవరైతే పెడతారో వాళ్ళది కరెక్ట్. ఆప్షన్ ఏ ఫిఫ్త్ దానికి క్వశ్చన్. ఇండియాలోనే ఫ్రెష్ వాటర్ లేక్ అనేది పెద్ద, అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అనేది ఏది అన్నారండి. పులికాట్ లేక్, వీరనామ్ లేక్ అండ్ చిల్కా లేక్, ఊలార్ లేక్. నేను ఈ క్వశ్చన్ కూడా మీకు రిపీట్ చేశానండి, ఇంతకుముందు కూడా చెప్పాను. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఊలార్ లేక్. ఊలార్ లేక్ చాలామంది కరెక్టే పెట్టారండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా పెడుతున్నారు. అండ్ సందీప్ బంగారు గారు కూడా మీరు కూడా ఊలార్ లేక్ కరెక్ట్ పెట్టారండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, రైట్ ఆన్సర్ ఊలార్ లేక్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాంది. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బేస్డ్ ఎట్. ఈ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ బేస్డ్ ఎట్. బ్యాంకాక్లో ఉందా, లేకపోతే ఫిలిప్పీన్స్లో ఉందా, కోలాలంపూర్లో ఉందా, టోక్యోలో ఉందా, ఎక్కడుందండి? ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఫిలిప్పీన్స్లో లాస్ లాగోస్లో ఉన్నదండి. మన లాస్ట్ ఇయర్ 3 ఇయర్స్ బ్యాక్ మన ప్రధానమంత్రి ఫిలిప్పీన్స్ లాస్ లాగోస్లోకి వెళ్ళి అక్కడ రైస్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఐఆర్ఐలోకి వెళ్ళారండి. ఎక్కడ ఉన్నదంటే ఫిలిప్పీన్స్లో లాస్ లాగోస్లోకి ఉన్నదండి. ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిలిప్పీన్స్ ఎంఆర్ రెడ్డి కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ పెట్టారు. చాలామంది రోహిణి ఎల్లందు కూడా బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారంటున్నారండి లైఫ్ ఇన్సూరెన్స్. ఎల్ఐసి ఉన్నదిగా, ఎల్ఐసి అనేది ఎప్పటి నుండి మనకు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1952, ఆప్షన్ బి 1954, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1958, ఆప్షన్ సి 1956లో అండి. ఆప్షన్ సి 1956లో మనకు ఎల్ఐసిని స్టార్ట్ చేశారండి. కరెక్టే పెట్టారు మియా ఎంఆర్ రెడ్డి. 1954 కాదండి, 1956లో పెట్టారండి. ఎల్ఐసి మనకు ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1956లో స్టార్ట్ చేశారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1956లో ఎల్ఐసి స్టార్ట్ చేశారండి. సంధ్యా రఘు గారు కరెక్ట్ పెట్టారండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కరెక్ట్ పెట్టారండి. నెట్ అనేది కొంచెం స్లోగా ఉన్నట్టుందండి, రాదండి. మీరు నెట్ కొంచెం ఫాస్ట్గా ఉంటే బెటర్ అండి. దిస్ పర్సన్ హ్యాస్ రిటన్ నేషనల్ యాంథమ్ ఫర్ 2 నేషన్, హూ ఇస్ హీ అన్నారు. దిస్ పర్సన్ హ్యాస్ రిటన్ నేషనల్ యాంథమ్ ఫర్ 2 నేషన్ అండి కూడా జాతీయ గీతం ఎవరు, శరత్ చంద్ర చటర్జీనా. ఆన్సర్ చూడండి ఎవరు రచించారు. 2 దేశాలకు కూడా, మన దేశంతో పాటు వేరే దేశానికి కూడా రాశారు. నేను ఈ క్వశ్చన్ అనేది మన ప్రీవియస్ క్లాస్లో కూడా రిపీట్ చేశాను. దిస్ పర్సన్ హ్యాస్ రిటన్ నేషనల్ యాంథమ్ ఫర్ 2 నేషన్స్, హూ ఈస్ హీ అన్నారు. ఇక్బాలా, లేకపోతే బంకిం చంద్ర చటర్జీనా, రవీంద్రనాథ్ ఠాగూరా, లేకపోతే శరత్ చంద్ర చటర్జీనా. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. మన దేశానికి మరియు బంగ్లాదేశ్, 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది కాబట్టి బంగ్లాదేశ్కి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అనేది కరెక్ట్ పెట్టారండి. సందీప్ బంగారు ఠాగూర్ రైట్ అనమాట. ఇండియా అండ్ బంగ్లాదేశ్ రోహిణి ఎల్లందు గారు కరెక్ట్ పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిల్క్ ఈజ్ బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ ఎమల్షన్ సాల్వెంట్ సస్పెన్షన్ జెల్.
మిల్క్ అనేది బేసికల్లీ ఏ టైప్ అని అడుగుతున్నారు. మిల్క్ హియర్ ఆర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నారు. బ్రస్సెల్స్, జెనీవా, లండన్, రోమ్. ఎక్కడ ఉన్నదండి? వేర్ ఆర్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్? వరల్డ్ జెనీవా ఈజ్ ద రైట్ సర్. నెక్స్ట్ ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఫ్లడ్ కంట్రోల్, ఫిష్ ప్రొడక్షన్, వీట్ ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్. వైట్ రెవల్యూషన్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించిందండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ వర్గీస్ కురియన్. మన దేశంలో క్షీర విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్ అండి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ఎగ్జామ్స్ లాస్ట్ క్వశ్చన్ జెనీవా రైట్ అండి. మీరు పెట్టింది రైట్. తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ డి కూడా రైట్. మిల్క్ రెవల్యూషన్ కూడా రైట్ ఆన్సర్ అండి. మీరు కరెక్ట్ పెడుతున్నారు తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఫస్ట్ స్టీల్ ప్లాంట్ వాజ్ సెటప్ ఎట్ అన్నారు. ఇండియా యొక్క స్టీల్ మొదటి స్టీల్ ఉత్పత్తి కేంద్రము అనేది ఏంటిదండి? స్టీల్ ప్లాంట్, మన దేశంలోనే మొదటి స్టీల్ ప్లాంట్ రూర్కెలానా, బినా, లేకపోతే ఒడిశాలో ఉండేది అనమాట. 12A తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపరేషన్. ఆ రూర్కెలా ఇస్ రైట్. మనకి ఏ రాష్ట్రంలో ఉన్నది రూర్కెలా? మనకు ఒడిశాలో ఉండి ఎవరి సహకారంతో ఏర్పాటు చేశారంటే మనకు జర్మనీ సహకారంతో మనము రూర్కెలా ఎవరి సహకారంతో ఏర్పాటు చేశాము? జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశామండి. త్రిపీటకాస్ ఆర్ ది స్కాటర్డ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, సిక్కుయిజం. ఆన్సర్ ఏంటిదండి చెప్పండి? త్రిపీటకాస్ ఆర్ ది సెక్రెడ్ టెక్స్ట్ ఆఫ్ జైనిజమా, బుద్ధిజమా, హిందూయిజమా, సిక్కుయిజమా. అంటే బుద్ధి త్రిపీటకాస్ అంటారండి. 13th ఆన్సరు మనము ఆన్సర్ బి బుద్ధిజం అండి. త్రిపీటకాలు అనేవి బుద్ధునికి సంబంధించిన జాతక కథలండి. ఏఎస్వి బుద్ధిజం రైట్ ఆన్సర్ అనమాట. ఏఎస్వి వచ్చారు మీరు ఆన్లైన్లోకి. అదేవిధంగా మిస్టర్ రెడ్డి కూడా బి రైట్ ఆన్సర్ అనమాట. సందీప్ బంగారు ఇంతకుముందు లాస్ట్ క్వశ్చన్ మిల్క్ చేశారు, బుద్ధి రైట్ ఆన్సర్. సంధ్యా రఘు గారు, షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఈజ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక. ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చాలామంది పెట్టారు సందీప్లోనా లేకపోతే మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ అండి. కూడా రావచ్చు ఇక్కడ. ఏ టైప్, ఏ జాతికి చెందిన వారు అని అడుగుతున్నారు. గౌతమ బుద్ధాస్ మదర్ మహామాయా బిలాంగ్స్ టు విచ్ ట్రైబ్ అన్నారు. పాల, సఖ్య, లేకపోతే కుష చెందిన వారు అని అడుగుతున్నారు. పాలనా, లేకపోతే సఖ్యనా, లేకపోతే కుషానా, లేకపోతే కోలియానా? అంటే ఆప్షన్ డి కోలియా తెగకు చెందిన వారండి. మహామాయ గౌతమ బుద్ధ మదర్ కోలియా, ఆప్షన్ డి కోలియా తెగకు, సారీ కోలియా ట్రైబ్కు చెందిన వారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ? హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ? గుప్తా డైనెస్టీ యొక్క ఫౌండరు ఎవరు అంటున్నారు? ఆప్షన్ ఏ శ్రీగుప్త, ఆప్షన్ బి సముద్రగుప్త అంటుందండి. అందరికీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నా. వాళ్ళు శక్య జాతికి చెందినవారు. కానీ ఇక్కడ సాఖ్య, ఇక్కడ మదరైన కోలియా ట్రైబ్ అనమాట. ఆప్షన్ డి అండి. 17th ఆన్సర్ ఆప్షన్ డి కోలియా. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ అన్నారు. గుప్తా డైనెస్టీ యొక్క ఫౌండర్ ఎవరు అంటున్నారు? శ్రీగుప్తుడా, సముద్రగుప్తనా, లేకపోతే చంద్రగుప్త, లేకపోతే చంద్రగుప్త టూనా అని ఇక్కడ ఇచ్చారు, చంద్రగుప్త వన్ అని ఇచ్చారు, లేకపోతే చంద్రగుప్త అని ఇచ్చారు. ఇక్కడ మనకు శ్రీగుప్తుడు మన గుప్త వంశాన్ని స్టార్ట్ చేసింది ఎవరు ఉండండి? శ్రీగుప్తుడు స్టార్టుడు గుప్త వంశాన్ని, గుప్త రాజ్యాన్ని ఎవరు మొదటి ఫౌండర్ ఎవరంటే శ్రీగుప్తుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ వాస్ ద ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్? ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు. 19th క్వశ్చన్ చూడండి. వెన్ వాస్ ద ముస్లిం లీగ్ ఎస్టాబ్లిష్డ్?
1904, 1906, 1910, 1915 and when was the Muslim League established? 1906 and 19th question, the relationship of do I? Question chudavadai deki samman lepata manaku fitting anedi right answer anamata. What is the relationship of do or die? Do or die ani ఎవరు నినాదించారు మనకు మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ లో మనకు క్విట్ ఇండియా మూమెంట్ లో డూ ఆర్ డై నినాదం అనేది ఎవరు ఇచ్చారు మహాత్మా గాంధీ ఇచ్చారు ఏ ఉద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ ఈస్ నౌన్ యాజ్ లోక్నాయక్ లోక్నాయక్ అని ఎవరిని అంటారు ఎవరిని పిలుస్తారు అన్నారు జయప్రకాష్ నారాయణ లాలా లజపత్ రాయ దాదాబాయ్ నవరోజా లేకపోతే మహాత్మా గాంధీనా అంటే ఎవరిని పిలుస్తారు మనము లోక్నాయక్గా ఎవరిని పిలుస్తారంటే జయప్రకాష్ నారాయణని ఆప్షన్ ఏ జయప్రకాష్ నారాయణను లోక్నాయక్గా పిలుస్తారు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నిర్మించారు అని అంటున్నారు రాజేంద్రం రాజరాజా చోళా వన్ రాజరాజా చోళా వన్ ప్రాంతక చోళా వన్ అని ఇచ్చారు లేకపోతే ఆప్షన్ డి నానాది ఎవరు తంజావూర్లోని బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ రాజరాజా చోళా వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట రాజరాజా చోళుడు నెంబర్ వన్ రాజరాజా చోళా వన్ ఈ తంజావూర్లోని బృహదీశ్వరాలయాన్ని కట్టించారు తెలంగాణ ఎగ్జామ్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు ఇంతకుముందుకు లాస్ట్ ఆన్సర్ ది 20 డి 1906 సంధ్య రఘు గారు 1906 రైట్ ఆన్సర్ అనమాట మన ముస్లిం లీగ్ ఏర్పాటు చేసింది ఇప్పుడు ఊయిజ్ ఇప్పుడు 21, 22 చూడండి రైట్ ఆన్సర్ పెట్టారు బి రైట్ ఆన్సర్ ఏ ఆన్సర్ రైట్ ఆన్సర్ చిన్ని గారు రైట్ ఆన్సర్ పెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ స్టార్టెడ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా Who started the first English newspaper in India? Bal Gangadhar Tilak, Raja Ram Mohan Roy, J.A. Hickey and Lord William Bentinck. భారతదేశంలో ఫస్ట్ న్యూస్ పేపర్ని ఎవరు స్టార్ట్ చేశారంటున్నారు హూ స్టార్టెడ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా బాలగంగాధర్ తిలక లేకపోతే రాజరోహన్ రాయా లేకపోతే జేఏ హిక్కీనా లేకపోతే ఎవరండి మనకు ఆప్షన్ సి అండి అగస్టన్ హిక్కీ గారు మనకు బెంగాల్ గెజిట్ అగస్టన్ హిక్కీ బెంగాల్ గెజిట్ను ప్రారంభించారు ఎవరు ఆప్షన్ సి జేఏ హిక్కీ అగస్టన్ హిక్కీ అనమాట జేమ్స్ అగస్టన్ హిక్కీ బెంగాల్ గెజిట్ను బెంగాల్లో ప్రారంభించారు పశ్చిమ బెంగాల్లో జేమ్స్ అగస్టన్ హిక్కీ ఆప్షన్ సి జేఏ హిక్కీ అని అంటారు జేమ్స్ అగస్టన్ హిక్కీ హిక్కీ ఈజ్ రైట్ ఆన్సర్ చిన్ని కరెక్ట్ పెట్టారు ఎస్బి హిక్కీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరని అడుగుతున్నారు హూ వాజ్ ఆర్ అంబేద్కర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డి జవహర్లాల్ నెహ్రూ ఎవరండి 77 రైట్ ఆన్సర్ అండి తెలంగాణ ఎగ్జామ్ జేమ్స్ అగస్టన్ హిక్కీ బెంగాల్ గెజిట్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పంచాయతీరాజ్ కమిటీ అండర్ రెసిడ్యువల్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ స్టేట్ లిస్ట్ యూనియన్ లిస్ట్ ఏ లిస్టులోకి మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానిక సంస్థలు అనేవి మనకు ఏ సంస్థలోకి వెళ్తుంది ఏ లిస్టులోకి వెళ్తుంది మనకు రెసిడ్యువల్ లిస్టా లేకపోతే కాంకరెంట్ లిస్టా స్టేట్ లిస్టా యూనియన్ లిస్టా ఏ లిస్టులోకి వెళ్తుందండి స్టేట్ ఈజ్ ది రైట్ ఆన్సర్ ఏసీ ఈజ్ రైట్ ఆన్సర్ కరెక్ట్ పెట్టారు సంధ్య రఘు ఈజ్ రైట్ ఆన్సర్ పెట్టారు యూనియన్ లిస్ట్ కాదండి చిన్ని స్టేట్ లిస్ట్ అండి రాష్ట్ర జాబితాలోకి వెళ్తుంది కేంద్ర జాబితాలోకి వెళ్ళదండి రాష్ట్ర జాబితాలోకి వెళ్తుంది ఉమ్మడి జాబితాలోకి కూడా వెళ్ళదు స్థానిక సంస్థలు అనేవి మనకు మన రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి అవి మన రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి రాష్ట్ర జాబితాలోకి వెళ్తాయండి పంచాయతీరాజ్ కమ్స్ అండర్ స్టేట్ లిస్ట్ అండి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్
సి పెట్టిన వాళ్ళందరిది కూడా రైట్ కన్స్ క్యాబినెట్ మిషన్ ఈజ్ 1946లో మన దేశానికి వచ్చింది. ఎప్పుడు ఎరిబడి వచ్చింది, ఎప్పుడు చేరుకున్నారు అన్నారు 1946లో అండి. ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1946 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థ్యాంక్ యూ అండి ఏఎస్వి గారు, గుడ్ పేపర్ ప్రిపరేషన్ సార్, థ్యాంక్ యూ. క్యాబినెట్ మిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్ అండి. చైర్మన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విజయ్ మద్రాస్ ప్రెసిడెన్సీ, నెక్స్ట్ బాంబే అనమాట. రెండు కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వస్తుంది. ఫస్ట్ మాత్రం ఒకటే బాంబే ఇవ్వకుండా మనకు మద్రాసే అడిగితే మాత్రం మద్రాస్ పెట్టాలండి. ఇక్కడ బాంబే కూడా ఇచ్చారు కాబట్టి మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ రెండు ప్రాంతాల్లో కూడా రైతువారి సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అంటే మాత్రము ఓన్లీ మద్రాస్ అని ఇస్తే మాత్రం మద్రాస్ పెట్టండి. ఇక్కడ రెండు కూడా ఇచ్చారు మనకు, మద్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ కానీ కూడా రెండు కూడా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 28 అనేది ఆప్షన్ డి అనమాట. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజం. 29 చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది మోస్ట్ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజము మరియు హీనయాన బుద్ధిజంలో డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారండి. Which one of the following is the most fundamental difference? Mahayana Buddhism మరియు హీనయాన బుద్ధిజంలలో డిఫరెన్సెస్ అని అడుగుతున్నారు. మనకు మహాయాన బుద్ధిజంలో బుద్ధుణ్ణి దేవుడుగా కొలుస్తారండి, హీనయాన బుద్ధిజంలో మనకు బుద్ధుణ్ణి గురువుగా కొలుస్తారండి. ఇదే డిఫరెన్స్ అనమాట. ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ గాడెస్ ఇస్ కాబట్టి దేవుడు ఎక్కువ. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 29 ఏంటిది, ఆప్షన్ సి ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టేట్ హ్యావింగ్ ది having a largest area of forest cover in India is Arunachal Pradesh, Haryana, Madhya Pradesh, Assam. Sandhya Raghu, screen clarity ka ledu antunnarandi, vela net slow ga undochu, net slow ga undi slow ga vastundi antunnarandi. Matram manaku కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టుంది. ఏరియా ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, అస్సాం అండి. ఏ రాష్ట్రంలో మనకు ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉన్నది, ఫారెస్ట్ ఏరియా అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందండి. 30 క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మనకు అరుణాచల్ ప్రదేశ, హర్యానా, మధ్యప్రదేశ్, సందీప్ బంగారు, మధ్యప్రదేశ్ సంధ్య రఘు గారు కరెక్ట్ పెట్టారు. స్క్రీన్ క్లారిటీగా లేసు. పద్మ కొండ ప్రతి గారు స్క్రీన్ క్లారిటీగా లేసారు అంట. సి రోహిణి ఎల్లందు కొంచెం నెట్ స్లోగా ఉన్నది, నెట్ స్లోగా ఉండి క్లారిటీగా రావట్లేదు అవుతుంది అందరికీ కూడా. ద స్టేట్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Who was the first governor of Andhra Pradesh after its formation in 1956? Who was the first governor? First governor of Andhra Pradesh state of its formation in 1956. 1956 తర్వాత ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటున్నారు? ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటున్నారు? 31 క్వశ్చన్ ఆన్సర్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫ్టర్ ఇట్ ఫార్మేషన్ ఇన్ 1956. 31 క్వశ్చన్ ఆన్సర్ చందులాల్ మాధవ్ త్రివేది అండి. చందులాల్ మాధవ్ త్రివేది గారు మొట్టమొదటి 1956లో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ అండి. చందులాల్ మాధవ్ త్రివేది గారు మొట్టమొదటి రాష్ట్రం గవర్నర్ అన్నమాట. 32 చూడండి. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్? డిస్ట్రక్షన్స్ ఆఫ్ హైదరాబాద్ యొక్క బుక్ ఎవరు రచించారన్నారు? ఏఎస్వి కరెక్ట్ పెట్టారండి. త్రివేది గారు కరెక్ట్ అన్నారు. చందులాల్ మాధవ్ త్రివేది, సంజయ్ రఘు గారు కరెక్ట్ పెట్టారు. ఏఎస్వి నూరాని ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఏజీ నూరాని.
ఏజీ నురానీ, అబ్దుల్ గఫూర్ ఏజీ నురానీ అనమాట. దీన్ని ఏజీ నురానీ అంటే అబ్దుల్ గఫూర్ నురానీ. ఆప్షన్ డి 32 ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్ గఫర్ నురానీ ఈజ్ అ డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ బుక్ రచయిత ఎవరంటే ఏజీ నురానీ, అబ్దుల్ గఫార్ నురానీ. ఆప్షన్ డి ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ అలోటెడ్ బై ది బచావత్ ట్రిబ్యునల్ ఫర్ జూరాల ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ వాజ్, ఈ తెలంగాణ క్వశ్చన్స్ అండి. ద క్వాంటిటీ ఆఫ్ జూరాల ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ వాజ్ 20.5 TMC, 11.5 TMC, 17.5 TMC. ఆప్షన్ డి 19.5 TMC. ఆప్షన్ సి ఏఎస్వి గారు కరెక్ట్ పెట్టారు. 17.5 TMC ఈజ్ ద రైట్ ఆన్సర్. వాళ్ళు కేటాయించింది మాత్రం 17.5 TMC, కానీ అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టింది 11.5 TMC అండి. ప్రస్తుతం ప్రాజెక్టు యొక్క సామర్థ్యం అంతా 11.5 TMC. బచావత్ ట్రిబ్యునల్ అంటే కృష్ణా వాటర్ బోర్డు ట్రిబ్యునల్, ఫస్ట్ ట్రిబ్యునల్ కృష్ణా వాటర్ బోర్డు ట్రిబ్యునల్ మనకు కేటాయించింది ఎంత అంటే 17.5 TMC అండి. 17.5 TMC వాటర్ను కృష్ణా బోర్డు బచావత్ ట్రిబ్యునల్ మనకు కేటాయించింది అనమాట. జోగులాంబ గద్వాల్లో ఉండదండి జూరాల ప్రాజెక్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్టూడెంట్ హూ అండర్ టుక్ ది ఫాస్ట్ అన్ టు డెత్ ఇన్ 1969 ఇన్ ఖమ్మం ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ద స్టూడెంట్ హూ అండర్ టుక్ ఫాస్ట్ అన్ టు డెత్ ఇన్ 1969 ఇన్ ఖమ్మం ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనకు అమర నిరాహరణ దీక్ష తెలంగాణ కోసం నిరాహరణ దీక్ష చేసింది ఎవరు అంటున్నారండి. 1969 తెలంగాణ ఫార్మేషన్ కోసము నిరాహరణ దీక్ష చేసింది ఎవరు అంటున్నారు. ఏఎస్వి గారు కరెక్ట్ పెట్టారు. రవీంద్రనాథ్ ఈజ్ అన్నభత్తుల రవీంద్రనాథ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అన్నభత్తుల రవీంద్రనాథ్ ఈజ్ రైట్ ఆన్సర్. 35 చూడండి. దెర్ వాజ్ యాన్ అటెంప్ట్ టు కన్వర్ట్ హిందూస్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ టు ఇస్లాం. వాట్ వాజ్ ది ప్రోగ్రామ్ ఎయిమ్ టు కన్వర్ట్ హిందూ యాజ్ ముస్లిం. హిందువును ముస్లింలుగా మార్చడానికి అప్పటి ఏ పేరు పెట్టారంటున్నారు. దేర్ ఆస్ అటెంప్ట్ టు కరెక్టర్ ఆన్సర్ అండి. 34 ఆన్సర్ సి కరెక్ట్ అని ఉంటుంది. సంధ్య రఘు గారు కరెక్ట్ పెట్టారు. రోహిణి ఎల్లందు గారు కరెక్ట్ పెట్టారు. అండ్ ఏఆర్ థింగ్స్ కరెక్ట్ పెట్టారండి. తబ్లీక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 35 ఆన్సర్ తబ్లీక్. తబ్లీక్ ఎవరు పెట్టారో అది రైట్ ఆన్సర్ అనమాట. తబ్లీక్ ఆంధ్రప్రదేశ్లో నిజాం కాలంలో, సారీ నిజాం హైదరాబాద్ స్టేట్లో మన నిజాం తబ్లీక్ అనే ప్రోగ్రామ్ ద్వారా కన్వర్ట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ది సెన్సిస్ ఆఫ్ 2011 ద తెలంగాణ డిస్ట్రిక్ట్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్ అంటున్నారండి. ఇక్కడ ఆప్షన్ డి పర్లేదండి. మహబూబ్ నగర, రంగారెడ్డ, హైదరాబాద్, నల్గొండ అండి. ఇక్కడ ఆప్షన్ డి కింద పర్లేదు. నేను చెప్తున్నాను యాజ్ పర్ ది సెన్సెస్ 2011 సెన్సెస్. యాజ్ పర్ ది సెన్సెస్ ఆఫ్ 2011 సెన్సెస్ ద తెలంగాణ డిస్ట్రిక్ట్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్. రంగారెడ్డ ఆప్షన్ సి, హైదరాబాద్ ఆప్షన్ డి, నల్గొండ అండి. కింద ఆప్షన్ డి పర్లేదు. ఆప్షన్ డి నల్గొండ ఇచ్చాను. చూడండి ఇక్కడ మనకు ఏ డిస్టిక్లో హైయెస్ట్ పాపులేషన్ ఉందంటే హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నదండి. హైదరాబాద్ డిస్టిక్లో హైయెస్ట్ పాపులేషన్ 39 lakhs దాకా ఉన్నదండి. 39 లక్షల మంది జనాభా దాకా ఉన్నారు. ఓన్లీ ఒక 39-49 lakhs దాకా ఓన్లీ ఒక హైదరాబాద్లోనే ఉన్నది. దాని తర్వాత మనకు రంగారెడ్డి వస్తుందండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36 ఆప్షన్ సి ఎవరు పెట్టారో వారిది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది తెలంగాణ పీసెంట్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ టుక్ ప్లేస్ అన్నారు. ఏ టైంలో 37 క్వశ్చన్ చూడండి. ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది తెలంగాణ పీసెంట్ అండ్ ఆర్మ్ స్ట్రగుల్ ద టుక్ ప్లేస్ అన్నారు. ఏ కాలంలో తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ మూమెంట్ అనేది జరిగింది అన్నారండి. 1946-51, 1948-51, 1948-51 లేకపోతే 1941-1945 అంటే ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఎవరైతే కరెక్ట్ పెడతారో 37 చూడండి.
1948 to 51 ASV గారు కరెక్ట్ పెట్టారు 1948 to 51 ఇస్ ద రైట్ ఆన్సర్ మనకు 1948 నుండి 51 కు కూడా తెలంగాణ రమిషన్ వాస్ ది మళ్ళొకసారి రిపీట్ చేస్తాను ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ జీఓ 610 ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ అండి జై భారత్ రెడ్డి కమిటీనా లేకపోతే సుందరేషన్ కమిటీనా లేకపోతే గిర్గ్లాని కమిషనా లేకపోతే మేల్కోటే కమిషనా అంటే ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకు 610 జీఓ అనేది తీసుకొచ్చారండి ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారం అంటే ఏఎస్వి గారు కరెక్ట్ పెట్టారు సుందరేషన్ కమిటీ ప్రకారం తీసుకొచ్చారనమాట ఫస్ట్ ఎన్టీ రామారావు గారు జై భారత్ రెడ్డి కమిటీ వేశారండి జై భారత్ రెడ్డి కమిషన్ తెలంగాణలో జరుగుతున్న నియామకాల గురించి కొంత రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ను పరిశీలించడానికి కూడా మళ్ళీ ఇంకో కమిషన్ వేశారండి ఆ కమిషనే సుందరేషన్ కమిటీ అనమాట ఈ సుందరేషన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మనకు 610 జీవో అనేది ఇచ్చారనమాట ఏ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఇచ్చారంటే మనకు 610 జీవో అనేది సుందరేషన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అనేది ఇచ్చారండి ఆప్షన్ బి ఎవరు రైట్ పెట్టారో వాళ్ళది రైట్ అనమాట గిర్గ్లాని కాదండి సుందరేషన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మనకు 610 జీవో అనేది తీసుకొచ్చారనమాట ఫస్ట్ జయభారత్ రెడ్డి కమిటీ ఆధారంగా జయభారత్ రెడ్డి కమిటీని పరిశీలించడానికి సుందరేషన్ కమిటీ ఆధారంగా మనకు 610 జీవో అనేది తీసుకొచ్చారనమాట ఎవరు తీసుకొచ్చారు మనకు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ది రైల్వేస్ ఆపరేటెడ్ డ్యూరింగ్ ది నిజాం స్టేట్ రూల్ అన్నారు నిజామ్స్ రూల్లో తీసుకొచ్చిన రైల్వే వ్యవస్థ పేరేంటిది అంటున్నారండి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ రైల్వేస్ ఆపరేటెడ్ డ్యూరింగ్ ది నిజామ్స్ రూల్ అన్నారు నిజాం కాలంలో ఇంట్రడ్యూస్ చేసిన రైల్వే వ్యవస్థ యొక్క పేరేంటిది అన్నారు నిజాం స్టేట్ రైల్వేనా లేకపోతే నిజాం గ్యారంటడీ స్టేట్ రైల్వే అగోరో నాది ఇక్కడ అగోరాకే శర్వానీనా అంటే 40 క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ అగోరానా చటోపాధ్యాయ అండి 40 క్వశ్చన్ ఆన్సర్ అగోరానా చటోపాధ్యాయ ఈజ్ ద రైట్ ఆన్సర్ 40 నిజాం కాలం యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్ ఎవరండి అంటే ఫౌండర్ ప్రిన్సిపల్ ఎవరంటే మనకు అగోరోనా చటోపాధ్యాయ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఏ న్యూస్ పేపర్ బై నేమ్ మా తెలంగాణ ఇన్ 1980స్లో స్థాపించబడిన మా తెలంగాణను ఏ సంస్థ అనేది ఎవరు ఏర్పాటు చేశారు ఏ సంస్థ ఏ విచ్ ఆర్గనైజేషన్ అంటున్నారండి తెలంగాణ బుక్ ట్రస్ట్ లేకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీసా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అంటే ఏ సంస్థ ఆధ్వర్యంలో 1980లో మా తెలంగాణ అనే పత్రికను ఇది మాసపత్రిక అండి డైలీ పత్రిక కాదు మాసపత్రిక ఎవరు ఏర్పాటు చేశారు ఏ సంస్థ ఏర్పాటు చేశారంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అండి 41 క్వశ్చన్ ఆన్సరు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది మా తెలంగాణ మాసపత్రికను ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది ఏఎస్వి గారు కరెక్ట్ పెట్టారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ స్కల్ప్చర్ యాజ్ డిజైన్ ది తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి ఎవరు డిజైన్ చేశారన్నారు గణపతి స్థపతినా లేకపోతే పిటి రెడ్డినా లేకపోతే బీబీఆర్ చారీనా లేకపోతే రవీందర్ రెడ్డినా చూడండి ఎవరు తయారు చేశారు తెలంగాణ తల్లిని ఎవరు తయారు చేశారనేది ఆ క్వశ్చన్ అనేది అడిగారండి తెలంగాణ తల్లిని ఎవరు తయారు చేశారు బీబీఆర్ చారి ఆప్షన్ సి బీబీఆర్ చారి అండి ఆప్షన్ సి ఎవరు రైట్ పెడితే వాళ్ళది రైట్ అనమాట బీబీఆర్ చారి అనే వరకు కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బీబీఆర్ చారి అంటే వెంకట రమణాచారి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏఎస్వి గారు కరెక్ట్ పెట్టారు చారి గారు అని పెట్టారు వెంకట రమణాచారి బి వెంకట రమణ బీబీఆర్ అంటే బి వెంకట రమణాచారి అండి రైట్ ఆన్సర్ బీబీఆర్ చారి అనమాట 42 ఆన్సర్ ఈజ్ సి అనమాట 42 ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 43 థ్రోన్ ది బాంబ్ ఆన్ నిజాం కాన్వాయ్ పాస్ బై అన్నారు నిజాం కాన్వాయ్ మీద ఎవరు బాంబు విసిరారు అన్నారు అండి 1947లో నిజాం కాన్వాయ్ మీద ఎవరు బాంబు విసిరారు అని క్వశ్చన్ అనమాట టీవీ నారాయణరావు పవరా లేకపోతే పండిట్ నరేంద్ర జీనా లేకపోతే వామన్ రావు ఎవరు విసిరారన్నారండి 1947లో ఆప్షన్ బి
నారాయణరావు పవర్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నారాయణరావు పవర్ 1947లో మనకు 1947లో డిసెంబర్ 4న నిజాం కాన్వాయ్ మీద, అంటే నిజాము ఆ కోటిలో వెళ్తున్నప్పుడు నిజాం కాన్వాయ్ మీద ఈ నారాయణరావు పవరు నిజాంకు వ్యతిరేకంగా ఆయన మీద ఈ బాంబులు అనేది విసిరారండి. ఇతన్ని జైల్లో వేశారండి. ఎవరు? నారాయణరావు పవర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వాజ్ ది ఫస్ట్ డిస్ట్రిక్ట్ దట్ విట్నెస్ ది బిగినింగ్ ఆఫ్, ఇక్కడ నాకు ఈ క్వశ్చన్స్ అవి మీరు పెట్టే ఆన్సర్స్ అనేవి నాకు అడ్డొస్తున్నాయండి ఒక్కొక్కసారి. విచ్ వాజ్ ది ఫస్ట్ డిస్ట్రిక్ట్ దట్ విట్నెస్ ది బిగినింగ్ ఆఫ్ ముల్కీ మూమెంట్ ఇన్ 1952? ముల్కీ మూమెంట్ అనేది ఏ జిల్లాలో జరిగింది అనే సంధ్యా రఘు గారు కరెక్ట్ పెట్టారండి. పవర్కే, నారాయణరావు పవర్కే కరెక్ట్ ఆన్సర్. పద్మా కొండపాటి గారు కరెక్ట్ పెట్టారు. ఏఎస్పీ గారు కరెక్ట్ అండి. ఏ జిల్లాలో మొట్టమొదటిసారిగా ముల్కీ మూమెంట్ అనేది జరిగింది? వరంగల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే విద్యార్థుల మీద గొడవలు స్టార్ట్ అవడంతో విద్యార్థి యూనియన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఒక టీచర్ ఒక ఎంఈఓ వల్ల జరిగింది. బుచ్చయ్య గారు దీన్ని మూమెంట్ చేశారనమాట 1952లో. వరంగల్లో దేవుడు ఎవరు అంటున్నారండి? మన్నెంకొండ దేవుడు ఎవరు అంటున్నారండి? మన్నెంకొండ టెంపుల్ ఉన్నది కానీ మన్నెంకొండ టెంపుల్లో ఉన్న దేవుడు ఎవరు అంటున్నారు? నరసింహస్వామినా లేకపోతే వెంకటేశ్వర స్వామినా? ఫైవ్ క్వశ్చన్ ఆన్సర్ వెంకటేశ్వర స్వామి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 45 క్వశ్చన్ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 45 క్వశ్చన్ చూడండి. వెంకటేశ్వర స్వామి పెట్టిన వాళ్ళది ఈజ్ ద రైట్ ఆన్సర్. 45 ఆన్సర్ బి అండి. ఆ 45 క్వశ్చన్ ఆన్సర్ బి. ద మూసీ ఫ్లడ్స్ ఇన్ హైదరాబాద్ 1980 అక్కడ్ డ్యూరింగ్ ది రీజ్ మూసీ ఫ్లడ్స్ అనేవి వచ్చాయండి. 46 ఆన్సర్ చూడండి. మూసీ ఫ్లడ్స్ ఇన్ హైదరాబాద్ 1908 అక్కడ్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నిజాం? లేకపోతే మీర్ మహబూబ్ అలీఖానా, అఫ్జలుద్దౌలానా, లేకపోతే మీర్ ఉస్మాన్ అలీఖానా? ఆన్సర్ ఎవరండి? మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆప్షన్ డి అండి. మీర్ మహబూబ్ అలీఖాన్ కాదండి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆప్షన్ డి అండి. డి మీర్ ఉస్మాన్ అలీఖాన్ లాస్ట్ నిజాం అన్నాడు కానీ లాస్ట్ నిజాం కాలంలో వచ్చాయండి. లాస్ట్ నిజాం కాలంలోనే వచ్చాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 47. వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నిజాం కాలేజ్? నిజాం కాలేజ్ యొక్క అసలు పేరు అంటుంది. మొదటి పేరు ఏంటిదండి? జాగీర్దారి కాలేజ్, హైదరాబాద్ కాలేజ్, అసఫియా కాలేజ్, లేకపోతే దారుల్ ఉల్మ్ కాలేజ్? ఆప్షన్ ఏ నిజాం. వాట్ వాజ్ ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ కాలేజ్ అంటున్నారు. నిజాం కాలేజ్ యొక్క పూర్తి ఏంటిది అంటున్నారు? ఒరిజినల్ నేమ్ అది ఏంటి అన్నారు? జాగీర్దారి కాలేజ్, హైదరాబాద్ కాలేజ్, అసఫియా కాలేజ్, దారుల్ ఉల్మ్ కాలేజ్? 47 చూడండి. నిజాం కాలేజ్ యొక్క ఒరిజినల్ పేరు ఏంటిదంటే హైదరాబాద్ కాలేజ్ అండి. 47 ఈజ్ ద బి అండి. 47 ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 47 ఈజ్ ద బి రైట్ ఆన్సర్. హైదరాబాద్ కాలేజ్ అనేది నిజాం కాలేజ్కి అసలు పేరు ఏంటిదంటే హైదరాబాద్ కాలేజ్ అండి. హైదరాబాద్ కాలేజ్ని మనము నిజాం కాలేజ్గా మార్చేశారండి. హైదరాబాద్ కాలేజ్ని మనం నిజాం కాలేజ్గా మార్చారండి. 1887లో హైదరాబాద్ కాలేజ్ని నిజాం కాలేజ్గా మార్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆర్గనైజేషన్ ఫామ్ అండర్ ది అస్పీషియస్ ఆఫ్ మజ్లీస్ రజాకార్, ఆజాద్ హైదరాబాద్, ఉస్మానిస్తాన్? క్వశ్చన్ చూడండి. ద ఆర్గనైజేషన్ ఫామ్డ్ అండర్ ది అస్పీషియస్ ఆఫ్ మజ్లీస్ ఇతెహదరాల్ ముస్లిమన్ వాస్ అనల్ మాలిక్, రజాకార్, ఆజాద్ హైదరాబాద్, ఉస్మాన్ ఉస్మానిస్తాన్ అని అడిగారనమాట. దీనికి దానికి పేరు ఏం పేరు ఏంటంటే మజ్లీస్ ఇతెహదరాల్ ముస్లిమన్కు ఇంకో పేరు ఏంటంటే రజాకార్ అండి. రజాకార్ వ్యవస్థ ఈ మజ్లీస్ ఇతెహదరాల్ నుండి ఇది ఏర్పాటు చేశారు. రజాకార్ వ్యవస్థ మనకు ఎంఐఎం నుండి ఏర్పాటు చేశారండి.
కాసిం రజ్వి గారు రజాకర్ ఏసీ రైట్ ఆన్సర్ పెట్టారండి 48B రైట్ ఆన్సర్ రఘు అండ్ ఇది జీకే అండ్ తెలంగాణ హిస్టరీ రెండుకి రెండింటికి సంబంధించి అండి ఫస్ట్ నేను జీకే ఇచ్చాను జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇచ్చాను నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చానండి 30 నుంచి మనకు తెలంగాణకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మొత్తం వస్తున్నాయి The organization formed under the auspices Majlis Ittehadul Muslimin was Rajakar andi Rajakar ne ever year participation ante manaku Majlis Vyavastha MIM year participation andi next question chudandi who constructed the Bhimeshwara temple located at Annarum who constructed the Bhimeshwara temple located Vemulavada Vemulavada loni Bhimeshwara alayanni evaru nirminchaarandi adugutunnaru అరికేసరి 1 అరికేసరి 2 బద్దెగా లేకపోతే వెంగరాజా ఎవరు నిర్మించారు వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు 49 ఆన్సర్ చూడండి అరికేసరి కాదండి బద్దెగా ఈజ్ ద రైట్ ఆన్సర్ 1850 and 1895 కాలంలో బద్దెగా ఇస్ ద రైట్ ఆన్సర్ హూ ఇస్ భీమేశ్వర టెంపుల్ ఇస్ అరికేసరి 2 కాదండి బద్దెగా నిర్మించారన్నమాట భీమేశ్వర ఆలయాన్ని మనకు బద్దెన నిర్మించారు ఎవరు బద్దెగా నిర్మించారన్నమాట 50 క్వశ్చన్ ఆన్సర్ చూడండి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టార్టెడ్ ది హ్యుమానిటేరియన్ లీగ్ ఇన్ హైదరాబాద్ 50 క్వశ్చన్ ఆన్సర్ చూడండి కొంచెం డిస్టర్బెన్స్ అనేది మీకు నేను వీడియో అనేది లైవ్ ఎగ్జామ్ కాకుండా ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ క్లాస్ అనేది వేరే చేసి పెడతానండి నెట్ అనేది కొంచెం స్టార్టెడ్ ఈ క్వశ్చన్ అయిపోయింది హ్యుమానిటేరియన్ లీగ్ అనేది మనకు రాయ్ బాల్ ముకుంద్ గారు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ దీంతో ఇది కంప్లీట్ చేస్తాను ఎందుకంటే నెట్ అనేది స్లోగా వస్తుందండి నెట్ స్లోగా రావడం వల్ల ఈ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేయలేకపోతున్నాను మీరు అన్నది అందరూ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఇంతటితో మీకు నాకు అవపడదండి నేను క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్తున్నాను కాబట్టి నాకు అనేది క్లారిటీగా తెలియదు మీకు ఒకవేళ క్లారిటీ వస్తుందంటే మాత్రం కంటిన్యూ చేయమంటే చేస్తాను మళ్ళీ వీడియో చేసి పెడతానండి మీకనే వీడియో చేసి పెడతాను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా లైవ్ అనేది అందరికీ కూడా దర్జీ కిరణ్ కుమార్ సార్ ఇవి స్లోగా ఉన్నది నెట్ స్లోగా ఉండడం వల్ల క్లారిటీగా రావట్లేదు సార్ ఇవి ఇప్పటికీ ఇంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ సహకరించిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ